కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని చందుర్తి మండలంలో సిఐ వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిఐ వెంకటేష్ మాట్లాడుతూ కరోనా వైరస్ను అరికట్టేందుకు జనతా కర్ఫ్యూ సందర్భంగా ఆదివారం రోజు 14 గంటల పాటు ప్రజలందరూ బయటకు రాకుండా సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లావణ్య, జెడ్పీటీసీ నాగం కుమార్, ఎంఆర్ఓ నరేష్, ఎంపీడీఓ రవీందర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు మసూద్ అహ్మద్, అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, ప్రజాప్రతినిధులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. సో మన ఎవరైనా మీ మాట కాదని లేదంటే మేము వచ్చి చూస్తాం అక్కడికి వచ్చి జనతా కర్ఫ్యూలో పార్టిసిపేట్ చేయకుండా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అట్లాంటివి ఏమైనా ఉన్నాయి కానీ మీరు వెళ్ళి చెప్పి ఏమైనా ఉన్నా కానీ అవన్నీ పోస్ట్ పోన్ చేసుకోమని చెప్పండి. ఎవరైనా వినక బయటికి రిలీజ్ చేస్తారు అఫీషియల్గా వస్తుంది. ఏదైతే గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా వస్తుందో గవర్నమెంట్ అఫీషియల్ నుంచి వచ్చింది అది ఫ్యాక్టర్. అది కాకుండా వేరే విలేజ్లలో అక్కడ ఒకటి నమోదైంది లేదంటే ఎక్కడో నమోదైంది మన జిల్లాలో ఇక్కడ నమోదైంది ఇదంతా ఫేక్ న్యూస్ కానీ ఏది కూడా పబ్లిసిటీ అవ్వద్దు. ఏదైనా సోషల్ మీడియాలో కావచ్చు లేదంటే మామూలుగా కానీ ఎక్కడ పబ్లిసిటీ అయితే దీనిపైన చర్య తీసుకోవడం జరుగుతుంది, క్రిమినల్ కేసు అవుతుంది అనమాట. ఏదైనా అఫీషియల్లీ గవర్నమెంట్ నుంచి వచ్చినప్పుడు గవర్నమెంట్ అఫీషియల్స్ రిలీజ్ చేసినప్పుడు మాత్రమే అది అథెంటిక్, అది మాత్రమే మీరు నమ్మాలి. రిమైనింగ్ ఏది పాలసీ నమ్మకూడదు. ఓకే, ఎవరైనా దీన్ని అన్నెసర్లీ దీన్ని స్ప్రెడ్ చేసి వైరల్ చేస్తే మాత్రం ఖచ్చితంగా దానిపైన డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం క్రిమినల్ కేసు బుక్ చేయడం జరిగింది. మనం పోయి ఇక్కడ టచ్ చేసినా కూడా మనకు బతికే అవకాశాలు ఉంటాయి, అంత డేంజరస్ ఇన్ఫెక్షన్. కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా హోమ్ ఐసోలేషన్లో పెట్టాలి. పెట్టిన తర్వాత వాళ్ళు ఇంట్లో కూడా ఒక సెపరేట్ రూమ్లో ఉండాలి. సపోజ్ వాళ్ళు అందరు ఫ్యామిలీతో మెంబర్స్తో కలిసి ఉన్నారు, ఏం లాభం లేదు వాళ్ళని ఐసోలేషన్ చేసి. మనం సపరేట్ రూమ్లో ఉండాలి, వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్తో కూడా కలవకూడదు. ఒకవేళ ఫ్యామిలీ మెంబర్స్తో కలిస్తే బయటికి వచ్చి వాళ్ళు ఇన్ఫెక్ట్ చేస్తారు, ఆయన ఐసోలేషన్ చేసి లాభం లేదు కదా. సో ఖచ్చితంగా ఆయనని సపరేట్ రూమ్లో పెట్టాలి 14 డేస్ వరకు. ఎందుకు 14 డేస్ చెప్తున్నామంటే ఈ వైరస్ యొక్క ఐసోలేషన్ ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది 14 డేస్. ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే వైరస్ మన బాడీలో ఎంటర్ అయినప్పటి నుంచి లక్షణాలు వచ్చే వరకు ఆ కాల వ్యవధి ఉంటుందో అది 14 రోజులు ఉంటుంది. ఆ 14 రోజుల్లో ఎప్పుడైనా ఆ లక్షణాలు రావచ్చు. ఇప్పుడు నార్మల్గా ఉంటాడు, సౌదీ నుంచి కానీ దుబాయ్ నుంచి కానీ వచ్చాడు, ఇప్పుడు నార్మల్గా ఉంటాడు. కానీ తర్వాత ఒక 4 డేస్కో 5 డేస్కో 10 డేస్కో లక్షణాలు బయటపడతాయి. ఆ లోపు అతను అందరికీ స్ప్రెడ్ చేసి ఉంటాడు ఇన్ఫెక్షన్. కాబట్టి ఖచ్చితంగా 14 డేస్ ఉండాలి. అలాంటి ఇంటికి ఎవరు కానీ విజిట్ చేయడానికి కూడా వీల్లేదు. ఇప్పుడు సిఏ గారు, ఎంఆర్ఓ గారు చెప్తున్నారు, నేను కూడా ఈరోజు కూడా మానాల మన బడితండ అవన్నీ కూడా తిరిగొచ్చాను. అక్కడ కూడా అదే పరిస్థితి ఉంది, ఎవరు కూడా చెప్పే వినడం లేదు, ఇంట్లో ఉండట్లేదు, పొలం పని అని వేరే పని అని కూడా వెళ్తూ ఉన్నారు. అలా వెళ్లకుండా చూసుకోవడం మన బాధ్యత, మీ బాధ్యత. ఎందుకంటే ఆ విలేజ్లో మీరు కూడా ఉంటారు. ఒకవేళ ఈరోజు పాజిటివ్ వచ్చింది అంటే ఆ ఊరంతా రావడానికి ఒక 1 వీక్ కూడా పట్టదు, అంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు మీరు అనుకుంటున్నారేమో మాస్క్ పెట్టుకుంటే సరిపోతుంది కదా, ఏం పనికి రావాలి. జస్ట్ మీరు టచ్ చేసినా కూడా వచ్చేస్తుంది, ఆయన ఎక్కడైతే చేయి పెడతాడో అక్కడ మీరు చేయి పెట్టినా కూడా వస్తుంది. అలాంటప్పుడు ఏం చేస్తాం మనం? ఇవ శానిటైజర్స్ యూజ్ లేదు, ఎవరు కూడా శానిటైజర్స్ యూజ్ చేయట్లేదు. ఏదైనా టచ్ చేసినప్పుడు కానీ, ఏదైనా పని చేసినప్పుడు కానీ మనం శానిటైజర్స్ యూజ్ చేయాలి. సో ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకోండి. ప్రికాషన్స్ ఏంటంటే మనం దగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఏదైనా రుమాలు కానీ లేదా చేయడం పెట్టి కానీ చేయడం జరగాలి. అలాగే సోషల్ డిస్టెన్సింగ్ ఇంకో ముఖ్యమైన విషయం. ఈ మీటింగ్ కూడా ఇలాంటి దగ్గర దగ్గర కూర్చోబడి, యాక్చువల్లీ అది తప్పు, కొద్దిగా దూరం దూరం ఉండాలి, 1 మీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. నిజంగా చెప్తున్నా, ఇది సీరియస్ ఇష్యూ. దగ్గర దగ్గర ఉన్న ఒకరికొకరు తాకినా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి క్రౌడ్ దీనివల్ల వచ్చే వ్యాధి కోవిడ్-19. సో ఇది చాలా డేంజరస్ అండి, చాలా సీరియస్ అయిన ఇన్ఫెక్షన్. సో ఈ వ్యాధి వల్ల ముఖ్యంగా వచ్చే లక్షణాలు ఏంటి, మనం దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? ముఖ్యంగా మనకు దగ్గు, జలుబు, జ్వరంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఇలాంటి లక్షణాలు ఒకవేళ ఎనీ ట్రావెలర్లో, మన జనరల్ పబ్లిక్లో అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఈ కరోనా వ్యాధి అనేది ఇక్కడ పుట్టింది కాదు, వేరే దేశాల నుంచి మన దేశానికి వస్తుంది.
సో ముఖ్యంగా ట్రావెలర్స్లో ఎవరైతే ఇలాంటి లక్షణాలు ఉన్నాయో వాళ్ళని ఖచ్చితంగా ఐడెంటిఫై చేద్దాం, చేసి వాళ్ళని హోమ్ ఐసోలేషన్లో పెట్టాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. ఎలా? డ్రాప్లెట్ స్ప్రెడ్. డ్రాప్లెట్ స్ప్రెడ్ అంటే తెలుగులో మనము దగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఏదైతే తుంపర్లు వస్తాయో అవి సపోజ్ మనకి బల్ల పైన కానీ ఇతరుల పైన పడింది అనుకోండి, ఆ వైరస్ అనేది అక్కడ అడ్జస్ట్.